శ్రీ భగవాన్ సేవాలాల్ మహారాజ్ బాలబ్రహ్మచారిగా ఉన్న కాలంలో సూర్ఖన్ రాజు యొక్క సైనికులు రెండు బలమైన పొట్టెలను మేపుతుంటారు. ఆ పొట్టెలను చూసిన బంజారాలకు నోరు ఉళ్ళుతాయి. అయితే బంజారాలు పొట్టెలను దొంగిలించి మీరామాయాడికి బలి ఇచ్చి పూజలను నిర్వహిస్తారు. పొట్టెలు కనిపించకపోవడంతో ఆ విషయము రాజుకు తెలుస్తుంది. దానితో ఆగ్రహించిన సూర్ఖన్ రాజు కొంత సైన్యాన్ని పంపి చంపి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ విషయం మీరామాయాడి సేవాలాల్ మహారాజుకు తెలియజేస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే వీరు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. మొత్తం సైన్యం చంపబడతారు. ఇది విన్న సూర్ఖన్ మహారాజు స్వయంగా 9,000 మంది సైన్యంతో యుద్ధానికి తరలి వస్తారు. ఈ విషయం కూడా మీరామాయాడి సేవాలాల్ మహారాజుకు చెబుతుంది. తిరిగి యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే 9,000 మందిని ఎదుర్కొనడం కష్టమని భావించిన మీరామాయాడి శ్రీ సేవాలాల్ మహారాజ్ తమ్ముడు హపానాయక్కు 12 దున్నపోతుల శక్తిని ప్రసాదిస్తుంది. ఖడ్గం పట్టుకొని మొత్తం సూర్ఖన్ సైన్యమును అంతం చేస్తాడు. రక్తమంతా ఏరులై పారుతుంది. ఒక రాజు ఒక్కడే మిగులుతాడు. అయితే అన్నగారైన సేవాలాల్ మహారాజు దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు ఆజ్ఞాపించు, ఆ రాజు యొక్క తల కూడా నీ పాదము వద్దకు చేరుస్తాను అని అంటాడు. అది గమనించిన సూర్ఖన్ రాజు సేవాలాల్ పాదాలపై పడి క్షమించమని క్షమాభిక్ష పొందుతాడు. ఈ విధంగా బంజారాలు తమ వ్యాపారమును గోవులను కాపాడుకుంటూ దేశమంతా పర్యటిస్తారు. దేశం మొత్తాన్ని వారి తాండగా భావిస్తారు. మరిన్ని విషయాలు తెలుసుకున్నట్టుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.